Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ నేత జిల్లా బహిష్కరణ. ఆయన చేసిన పని ఇదే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డిని 6 నెలల పాటు జిల్లా నుంచి బహిష్కరించారు. ఈ మేరకు కలెక్టర్ గిరీష ఉత్తర్వులు జారీ చేశారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన కొండ్రెడ్డి కురబలకోటలో పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో కొండ్రెడ్డి అరెస్ట్ అవడంతో పాటు కలెక్టర్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ప్రకారం మద్దిరెడ్డి తరచుగా వివాదాలకు దిగుతూ ఉంటారని, నేరస్తుడిగా గుర్తించామని, ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం 1980 Section 2(1) క్రింద అతన్ని గూండాగా పరిగణించవచ్చని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అతనిపై గతంలో నమోదైన కేసులను కూడా ప్రస్తావించారు. దీనిపై 27 December రాయచోటి కలెక్టర్ ఎదుట హాజరైన కొండ్రెడ్డి వివరణ ఇచ్చారు. తరువాత అతన్ని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన వెంటనే జిల్లా కలెక్టర్ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలల పాటు జిల్లా వదిలి వెళ్లాలని ఆదేశించారు. 15 రోజుల్లాగా ట్రైబ్యునల్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. మద్దిరెడ్డి కొండ్రెడ్డి మాజీ నక్సలైట్, వైసీపీలో చేరి తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గెలుపు కోసం పనిచేశారు. ఆయన భార్య గీత వైసీపీ తరఫున తంబళ్లపల్లి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. అయితే పార్టీలోనే ఉంటూ కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా చేసిన కామెంట్స్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయ్యాయి. పోలీసులు మళ్లీ అరెస్టు చేయడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరిన వెంటనే జిల్లా నుంచి బహిష్కరించారు.